ఈ అసమర్థ విధ్వంస ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజలందరూ కూడా ఉద్యమంలా వచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జనాన్ని చూసి చెబుతున్నా, పీలేరు నుంచి చెబుతున్నా, జగన్ పని అయిపోయింది. జగన్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 74 రోజులే. మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన విధ్వంసాలు, ఇవన్నీ కూడా ప్రజాకోర్టులో మిమ్మల్ని శిక్షించే సమయం దగ్గర పడిందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. తమిళలో నిన్నటి వరకు 4 సంవత్సరాల 9 నెలలు జనవరిక రాలేదు జగన్. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నాడు సిద్ధమని, మీటింగ్లు పెడతాడంట. నేను అడుగుతున్నా, ఆయన ప్రచార సభలకు సిద్ధమైతే అవినీతి డబ్బులుందని ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నాడు. 5 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఎక్కడున్నా ఒక కటౌట్ పెట్టాలన్నా, ఒక హోర్డింగ్ పెట్టాలన్నా పూర్తిగా అడ్డంబడి ఇష్టానుసారంగా చేసిన ఈ జగన్ ఇప్పుడు ప్రచారానికి సిద్ధం అంటున్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం చేయాల్సింది, అయ్యా జగన్ రెడ్డి నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు, నువ్వు అభ్యర్థుల పేరు చెప్తే వాళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ సభ నుంచి చెప్తున్నా, నువ్వు గాని మీ పార్టీ గాని ఎన్నికలకు సిద్ధమని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం, అవునా కాదా? ఊరూరా మీరందరూ సిద్ధపడాలి. నేను అడుగుతున్నా మళ్ళా ఒకసారి, మేము సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ పెడుతున్నాడు, పీలేరు నుంచి మీ మాటలు నిలబడాలి. మేము సిద్ధం అని గట్టిగా చప్పట్లు కొట్టండి మరొక్కసారి. మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధం, మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో యువత సిద్ధంగా ఉన్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.